गुड मॉर्निंग स्टूडेंट्स मनम वीडियो फर्स्ट टॉपिक संबंधी चरित्रनु चदवटं द्वारा मन को ये रकम प्रयोजना कलुगुतायो संक्षिप्त चूद्दाम। टुडे अवर टॉपिक इज What are the useful to the study of history subject? Charitra adhyayanam prayojanam. Generally, ye shastram aina oka pratyekamainatvanti lakshyanni aashayanni kaligi untundi. Adandare manaku telisindi. Udaharanaku bhugola shastram ante భూమిని గురించి వర్ణించేటటువంటి శాస్త్రం, అర్థశాస్త్రం అంటే ఆదాయాల సంపదలను గురించి వివరించేటటువంటి శాస్త్రం, పౌరశాస్త్రం అంటే పౌరునికి సంబంధించినటువంటి శాస్త్రం, తర్వాత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి శాస్త్రం, విధి విధానాలను రూపొందించేటటువంటి శాస్త్రం. ఇక గణిత శాస్త్రం అంటే అంకెల శాస్త్రం, భౌతిక శాస్త్రం అంటే గతి నియమాలను వివరించేటటువంటి శాస్త్రం, రసాయన శాస్త్రం అంటే రసాయనిక అంశాలను గురించి వివరించేటటువంటి శాస్త్రం. అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఏ శాస్త్రమైనా ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని ఆశయాన్ని కలిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ మన చరిత్రను చదవటం ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయి అనేది కొన్ని పాయింట్స్ రూపంలో నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. రైట్ డౌన్ ద స్టూడెంట్స్ యూనిట్ వాజ్ ద ఫస్ట్ యూనిట్ చరిత్ర పరిచయం శిలాయుగ సంస్కృతులు. దాంట్లో ఫస్ట్ టాపిక్ టుడే టాపిక్ చరిత్ర అధ్యయనం ప్రయోజనాలు. దిస్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ద వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇన్ ద వ్యూ ఆఫ్ యాన్యువల్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ పాయింట్, ఏ సమాజం అయినా తన గురించి తాను తెలుసుకోగలుగుతుంది. అంటే హిస్టరీ చదవటం ద్వారా, హిస్టరీని నేర్చుకోవటం ద్వారా, చరిత్రలో శిక్షణ పొందటం ద్వారా ఏ సమాజం అయినా తన గురించి తాను తెలుసుకోగలుగుతుంది. సమాజం అంటే నథింగ్ బట్ సొసైటీ, నథింగ్ బట్ సిటిజన్స్, నథింగ్ బట్ ద హ్యూమన్ బీయింగ్స్. అంత మనమే సమాజం అంటే మన చుట్టూ నివసించేటటువంటి ప్రజా సమూహాన్నే ఇక్కడ మనం సమాజం అంటున్నాం. మరి చరిత్ర ద్వారా ఏ సమాజమైనా తన గురించి తాను తెలుసుకోగలదు అంటే సమాజం అంటే ప్రజలు, తన ప్రజల గురించి తాము తెలుసుకోగలుగుతారు. ఏ శాస్త్రం చదవటం ద్వారా? చరిత్రను చదవటం ద్వారా. ఇప్పుడు భారతదేశ చరిత్ర ఉంది, భారతీయ సమాజం గురించి తెలుసుకోవాలంటే మనం ఏ శాస్త్రాన్ని చదవాలి? భారతదేశ చరిత్రనే చదవాలి. తెలంగాణ సమాజం గురించి తెలుసుకోవాలంటే తెలంగాణ చరిత్ర చదవాలి. ఏదో మహారాష్ట్ర చరిత్ర చదువుతానో, లేకపోతే అమెరికా చరిత్ర చదువుతానో మన భారతదేశ చరిత్ర వస్తుందా? లేకపోతే ఏ మరాఠాను, ఏ సిక్కుమో, ఏ జమ్మూ కాశ్మీర్ చరిత్ర చదివితే ఏ మన తెలంగాణ చరిత్ర వస్తుందా? రాదు. కాబట్టి ఏ సమాజం అయినా సరే తన గురించి తాను తెలుసుకోవాలంటే దేన్ని చదవాలి? చరిత్రను చదవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోండి. రెండవది, మానవుడు సమస్యలను ఉద్వేగం మిడిమిడి జ్ఞానంతో కాక నిదానంగా యుక్తాయుక్తంగా ఎదుర్కొనే జ్ఞానాన్ని ఇస్తుంది. మానవుడు సమస్యలు ఉంటాయి, మానవులకు సమస్య లేకుండా ఏ మనిషి జీవితం ఉండదు. సమస్య లేకుండా ఏ వ్యక్తి సుఖంగా సంతోషంగా ఉండలేడు. సుఖదుఖాలు అనేవి బొమ్మ బొరుసు లాంటివి, ఇట్ ఈజ్ అవర్ లైఫ్, అది మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సమస్యలు రాగానే ఏదో భయపడిపోయి ఏదో అవుతుందని చెప్పేసి ఆత్మనూన్యత భావానికి గురి అయి కొన్ని చేయకూడనటువంటి పనులు, చేయకూడనటువంటి నిర్ణయాలు తీసుకొని తమ జీవితాన్ని కోల్పోవటం జరుగుతూ ఉన్నది. మనం రోజు నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి పేపర్లలో
ప్రింట్ మీడియాలో మాస్ మీడియాలో చూస్తున్నాం, వార్తాపత్రికలలో చూస్తున్నాం. కష్టాలు ఉన్నాయని చెప్పేసి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. మరి అది సరైనటువంటి పద్ధతి కాదు, నిర్ణయం కూడా కాదు. ఎందుకంటే కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి. కష్టాలు అనేవి మానవుని యొక్క సహజ లక్షణం, ప్రతి జీవి లక్షణం కూడా. ఈ జీవన పోరాటంలో వీ విల్ ఫైట్ అగెన్స్ట్ ద ప్రాబ్లమ్స్, వీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, ఆఫ్టర్ దట్ వీ కెన్ ఎంజాయ్ ద అవర్ లైఫ్. మనం కష్టాలని, ఉద్వేగాలని, సమస్యలని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మన జీవితాన్ని సుఖంగా సంతోషంగా మనం అనుభవించగలుగుతాం. కాబట్టి స్టూడెంట్స్, మన కష్టం వచ్చినప్పుడు నిరాశ చెందకుండా, నిస్పృహలకు లోను కాకుండా చాలా ధైర్యంగా ఉన్న సమస్యలను ఎదుర్కోవాలని జ్ఞానాన్ని ఏది అందిస్తుందంటే చరిత్రనే అందిస్తుంది. అదే ఇక్కడ మనం చెప్తున్నాం, మానవుడు తన సమస్యలను ఉద్వేగంతో కాకుండా, టెంపరతో కాకుండా, అనాలోచితంగా కాకుండా, మిడిమిడి జ్ఞానం, తక్కువ జ్ఞానంతో కాకుండా, నిదానంగా, యుక్తాయుక్తంగా, అంటే మంచి ఆలోచన విధానంతో ఎదుర్కొనేటటువంటి ఒక నాలెడ్జ్ని ఏది ఇస్తుంది? చరిత్ర ఇస్తుంది. ఎట్లా చెప్పండి? ఎస్ రైట్. ఎట్లా అంటే, చరిత్రలో మనం అనేక మంది రాజుల చరిత్ర చదువుతూ ఉంటాం. వాళ్ళు యుద్ధాలు చేస్తుంటారు, కొన్ని కొన్ని సందర్భాలలో రాజ్యాలు కూడా కోల్పోతారు, కానీ తిరిగి మళ్ళీ తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకొని చాలా ధైర్యంగా విశాలమైనటువంటి రాజ్యాన్ని ఏలుతారు చాలా కాలం పాటు. ఫర్ ఎగ్జాంపుల్, బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. 1526లో బాబర్ అనేటటువంటి వ్యక్తి, ఆయన వాస్తవానికి మన దేశస్థుడు కాదు, సమర్కండ్ అనేటటువంటి ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. 1100 అతడు సింహాసనానికి వస్తాడు, ఫర్గానా అనేటటువంటి ప్రాంతానికి అధిపతి అవుతాడు. కానీ దాయాదులు, పాలోళ్ళు మొత్తం అతన్ని ఓడించి తరిమివేస్తారు. అక్కడి నుంచి పారిపోయి కాబూల్ ప్రాంతానికి వచ్చి దాని మీద దాడి చేస్తే వాళ్ళు కూడా ఓడించి తరిమివేస్తారు. ఎక్కడో తన అనుచరులతో, కొద్దిమంది అనుచరులతో హిందూకుష్ పర్వతాల్లో తలదాసుకుంటే ఒక వృద్ధ మహిళ చేత, పశువులను గొర్రెలను కాసుకున్నటువంటి ఒక వృద్ధ మహిళ చేత భారతదేశ సిరి సంపదల గురించి వార్త తెలుస్తుంది. కాబట్టి అక్కడ భారతదేశం పైన దండెత్తాడు. ఇక్కడ తనకు ఉన్నటువంటి అనుకూల పరిస్థితులను మొత్తం కూడా, అననుకూల పరిస్థితులను తన అనుకూలంగా మార్చుకొని ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. చూడండి, ఇట్ వాజ్ ఏ మోటివేషనల్, ఈ స్టోరీ వాజ్ మోటివేషన్ టు అస్. హిజ్ లైఫ్ స్టోరీ ఈజ్ ఏ మార్వెలస్. హి వాజ్ ఏ గైడ్ లైనర్, ఒక మార్గదర్శకుడు అతడు మన సమాజానికి. మనకు ఏంది, మనం సర్వస్వం కోల్పోయినప్పటికీ మనం గుండె ధైర్యంగా, మనో నిబ్బరంతో పనిచేస్తే తప్పకుండా సక్సెస్ అవుతామని అతని లైఫ్ మనకు వివరిస్తుంది. సో ఇటువంటి అంశాలు చాలా చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు. ఛత్రపతి జీవితం కూడా అలాంటిదే. ఎన్నో 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 జీవిత చరిత్రలు మనకి ఇక్కడ చరిత్రలో ఎదురవుతుంటాయి. వాటిని ఏదో సింపుల్గా తీసి పడేసి ఏదో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివి పక్కకు పడేయటం కాదు. వీ విల్ గెయిన్ ఏ థీరీ, ఇంటర్నల్ థీరీ ఇన్ పర్టిక్యులర్ లైఫ్ స్టోరీ అండ్ ఇస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్స్. వాళ్ళ జీవిత చరిత్ర నుంచి, వాళ్ళ పరిపాలనా విధానం నుంచి మనం అంతర్లీనంగా ఉండేటటువంటి ఆ యొక్క స్టోరీలో ఉన్నటువంటి అంతిమ సూత్రాన్ని కనుక ఇన్స్పైర్గా తీసుకుంటే డెఫినెట్లీ వీ విల్ గాట్ అవర్ గోల్, ఖచ్చితంగా మన లక్ష్యాన్ని మనం సాధిస్తాం. కాబట్టి ఇలా ప్రతి వ్యక్తి కూడా చరిత్రలో ఉండేటటువంటి అంశాన్ని కనుక కూలంకుషంగా అధ్యయనం చేస్తే, నేర్చుకుంటే తప్పకుండా అది మనకు ఉపయోగపడుతుంది. మన సమస్యల్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకునేటటువంటి నాలెడ్జ్ని మనకు చరిత్ర అందిస్తుంది, డెఫినెట్లీ. అండ్ సెకండ్, థర్డ్ వన్, చరిత్ర సృష్టి ధర్మాన్ని వెల్లడిస్తుంది. సృష్టి ధర్మం, ఇందులో మానవుని యొక్క ప్రవర్తన, నడక, నడవడిక, ఇవన్నిటిని గురించి చరిత్ర తెలుపుతుంది. ఎందుకంటే చరిత్రలో అనేక కొన్ని వందల వేల సంవత్సరాల యొక్క, లక్షల సంవత్సరాల కింద ఉండేటటువంటి పద్ధతులను,
ట్రెండ్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ అన్నింటినీ కూడా మనం నేర్చుకుంటాం. చరిత్ర మనకు అందిస్తుంది. దానివల్ల మనకు ఒక మోరల్ వాల్యూస్ అనేవి డెవలప్ అవుతాయి. మనం ఇతరులతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి తారతమ్యాన్ని మనకు వివరిస్తుంటుంది. అదే సృష్టి ధర్మం. మనిషి సమాజంలో ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, మన ప్రవర్తన ఏంటి అనేటటువంటిది అన్నిటినీ కండక్ట్ని మొత్తం కూడా ఇక్కడ చరిత్రనే చెప్తున్నది. ఈరోజు భారతీయులం ఇంత సగర్వంగా తలెత్తుకుంటున్నామంటే వారసత్వంగా మనకు వచ్చినటువంటి సంపద, ఇండియన్ కల్చర్ అనేది మొత్తం హెరిడిటరీగా మనకు వచ్చినటువంటి ఈరోజు మనం ఫాలో అవుతాం. అదే ఇక్కడ సృష్టి ధర్మం. ఓకే. అండ్ ఫోర్త్ వన్, వివాదాలలో మధ్యవర్తిగా మార్గదర్శకునిగా నిలుస్తుంది. ఏది? చరిత్ర. ఎక్కడైనా మనం వివాదాల్లో ఇరుక్కున్నప్పుడు, సమస్యల్లో కష్టాల్లో ఉన్నప్పుడు చరిత్ర ఎలా ఉంటుంది? ఒక గైడర్గా ఉంటుంది, మార్గదర్శకునిగా నిలుస్తుంది. ఎందుకంటే చరిత్రలో అనేక అంశాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నటువంటి అనేక మంది కవులను, రాజులను, కళాకారులను, ఇంకా అనేక దేశాల చరిత్రను మనం నేర్చుకుంటాం. కాబట్టి వాళ్ళు ఎలా ఎదుర్కొన్న, తమ సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు అనేది మనం అక్కడ తెలుసుకుంటాం. కాబట్టి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా మన సమస్యల నుంచి బయటపడడానికి మనం వివిధ మార్గాలను అన్వేషిస్తాం. సో అదే ఇక్కడ చరిత్ర మనకు ఒక మీడియేటర్గా ఉండటం జరుగుతుంది ఆ విషయంలో. అండ్ ఫిఫ్త్, ఒక యుగంలో మరొక యుగం గురించి తెలుసుకోగలిగిన విషయాలే చరిత్ర. అవునండి, చరిత్ర చాలా విశాలమైనది. ప్రాచీన చరిత్రని, మధ్యయుగ చరిత్రని, ఆధునిక చరిత్ర అని ఇలా చరిత్ర యుగ విభజన అనేది జరిగింది. మరి చరిత్రను విభజించి చదివేటప్పుడు మనం పాస్ట్ టెన్స్లో ఉండేటటువంటి అంశాలను చదువుతుంటాం, అంటే భూతకాలంలో జరిగినటువంటి అంశాలు. మరి మనం ఉండేదేమో వర్తమాన కాలం. ఒక్కొక్కసారి ఫ్యూచర్ని కూడా మనం ఊహిస్తుంటాం. ఇలా భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలన్నింటి సమ్మేళనమే చరిత్రకు సంబంధించినటువంటి అంశాలుగా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అవునా? మరి ఇలా ఏమంటున్నాం, ఒక యుగంలో మరొక యుగం గురించి తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని చరిత్ర అందిస్తుంది. మనం ఉండేది వర్తమాన కాలం, కానీ మనం ఏదో సింధులోయ నాగరికత గురించి చదువుతాం, అంటే అది ఎప్పుడో ప్రాచీన యుగం. మరి అక్కడ జరిగినటువంటి అంశాలన్నింటిని గురించి చదువుతూ ఉంటాం. ఏదో మౌర్య సామ్రాజ్యం గురించి, అశోకుని గురించి చదువుతూ ఉంటాం. అంటే ఇది వర్తమాన కాలంలో ఉంటూ ఎప్పుడో ప్రాచీన కాలంలో జరిగినటువంటి, భూతకాలంలో జరిగినటువంటి అంశాల గురించి నేర్చుకుంటున్నాం. అంటే అది చరిత్ర ద్వారానే సాధ్యమవుతుంది. అంటే ఒక యుగంలో ఉండి మరొక యుగ విశేషాలను చరిత్ర అందిస్తుంది. అంతే తప్ప వేరే ఏ శాస్త్రం కూడా అందించదు. ఇంకా సిక్స్, కొత్త కొత్త దృక్పథాలను వీక్షించడం చరిత్ర నేర్పుతున్నది. కొత్త కొత్త దృక్పథాలు, యాస్కెప్స్ అంటాం, దారులు. ఎందుకంటే చరిత్ర మనకు అనేక అంశాలను అందిస్తుంది. అనేక అంశాల నుంచి మనం నూతనంగా, నూతన ఆలోచన విధానాలను చరిత్ర మనకు నేర్పిస్తుంది. అంటే ఒకనొక అంశం నుంచి ఈ విధంగా ఉన్నదంటే దీని నుంచి మనం ఈ రకంగా కూడా ప్రయత్నం చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని, ఒక థింకింగ్ పవర్ని, ఆలోచన విధానాన్ని చరిత్ర మనకు అందించడం జరుగుతూ వస్తున్నది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, భావ విలువలలో మానసిక శిక్షణ పొందవచ్చు. చరిత్రను అధ్యయనం చేయటం ద్వారా భావ విలువలలో మానసిక శిక్షణ. భావ విలువలు అంటే సామాజిక విలువలు, సత్ప్రవర్తన విలువలు, గొప్ప గొప్ప ఆలోచనలు, ఆలోచన విధానాలు, వాటిల్లో మానసిక శిక్షణ పొందవచ్చు. మెంటల్గా
ఇప్పుడు 2014లో తెలంగాణ ఏర్పడ్డది. అంతకుముందు తెలంగాణ కోసం చాలా సుదీర్ఘంగా ఎంతోమంది పోరాటం చేశారు, కానీ చివరికి కేసీఆర్ సక్సెస్ అయ్యింది. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సామాజికం తన స్వరాష్ట్రం అనేటటువంటి కళను సాకారం చేసుకున్నాడు. ఎందుకంటే తెలంగాణ ఏ రకంగా వంచబడుతున్నది అనేది మొత్తం సమాజాన్ని, భారతీయ భారతదేశ సమాజాన్ని మొత్తం కూడా ఒప్పించగలిగారు. తెలంగాణలో ఉండేటటువంటి ప్రజలు సామాజిక ఆర్థిక రంగాలలో ఎలా నష్టపోతున్నారు, ఎలా వంచబడుతున్నారు, ఎలా అణచివేయబడుతున్నారు అనేటటువంటి అంశాలను వాళ్ళు మొత్తం సమాజానికి తెలియజేయగలిగారు. ఎలా వాళ్ళకుండేటువంటి చరిత్రలో ఉన్నటువంటి జ్ఞానం అదే మనకు చరిత్ర ఇక్కడ అందిస్తుంది. భావ విలువలతో కూడినటువంటి మానసిక శిక్షణ అది ఉన్నట్లయితే మనం ఎక్కడైనా మన స్థాయికి చేరుకోవచ్చు. నెక్స్ట్ 8th, చారిత్రక ఆధారాలను విమర్శనాత్మకంగా పరిశోధించడం జరుగుతున్నది. అవునా అండి, మనం అనేక పురావస్తు తవ్వకాలు జరుపుతుంటాం, పురావస్తు కట్టడాలను పరిశీలిస్తుంటాం. ఇలా తవ్వకాలు జరిగినప్పుడు అనేక కొత్త కొత్త వస్తువులు బయటపడుతుంటాయి. తర్వాత మనం ఏదైనా పరిశీలిస్తుంటే ఆ పరిశీలిలో అనేక అంశాలు వస్తుంటాయి. మరి వాటిని నిశితంగా ఉన్నది ఉన్నట్లుగా ఒక సైంటిఫిక్ అప్రోచ్లో ఏ శాస్త్రం నేర్పిస్తుంది? చరిత్రనే నేర్పిస్తుంది. చారిత్రక విషయాలను విమర్శనాత్మకంగా ఆలోచించే విధానాన్ని చరిత్రనే నేర్పుతుంది, మరే శాస్త్రం కూడా నేర్పదు. అట్టయితేనే మనం చరిత్రను స్పష్టంగా అవగతం చేసుకోగలుగుతాం. అండ్ 9th, అవలోకనాన్ని మనకు ప్రసాదిస్తుంది చరిత్ర. చరిత్ర అధ్యయనం చేయడం ద్వారా మనకేం కలుగుతుంది? అవలోకనం. అవలోకనం అంటే విషయాలను వాస్తవిక ప్రాధాన్యత క్రమంలో చూడగలిగేటటువంటి సామర్థ్యం. వాస్తవిక అంశాలంటే ఉన్నవి ఉన్నట్లుగా జరిగింది జరిగేటువంటి అంశాలు ప్రాధాన్యత క్రమంలో చూడగలిగేటటువంటిది. ఫస్ట్ ప్రియారిటీ, ప్రాధాన్యత అంటే ప్రియారిటీ. మనకు అనేక అంశాలు జరుగుతుంటాయి మన కళ్ళెదుట. దేనికి ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత దేనికి ఇవ్వాలి, తర్వాత దేనికి ఇవ్వాలి అనేటటువంటి ఒక ఆస్క్రిప్ట్ని, అవలోకనాన్ని ఇక్కడ చరిత్ర మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే చరిత్రలో మనం అనేక అంశాలను చదువుతుంటాం. అనేక అంశాలలో ఏది ముఖ్యమైంది, ఏది సామాన్యమైంది, ఏది అనవసరం అనేది మనకు తెలుస్తుంది. దాని ద్వారా ఈ నాలెడ్జ్ అనేది అందుతుంది. 10th, తాదాత్మ్యత భావాన్ని పెంపొందిస్తుంది, అంతర్లీన భావన. మనమేంటి, మన స్టేటస్ ఏంటి, మన హెరిడిటరీ ఏంటి, మన వారసత్వం ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంది, అన్నీ కూడా చరిత్ర ఈ భావాన్ని మనకు పెంపొందిస్తుంది. వీఆర్ ఆల్ ఇండియన్స్, మనమంతా భారతీయులు అని మనకు ఎలా తెలిసింది? చరిత్రలో మన భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రను మనం నేర్చుకోవటం ద్వారా మనమంతా ఒకటే అనేటటువంటి భావన మనకు కలిగింది. నెక్స్ట్ 11th, మానవుల వారసత్వం గురించి పిల్లలకు చరిత్రనే తెలియజేస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ హెరిడిటరీ, ఇట్ ఈస్ మోస్ట్ నీడెడ్ ఫర్ అవర్ సొసైటీ. మన చరిత్ర, మన వంశగతం మన పిల్లలకు ఏది అందిస్తుంది? చరిత్రనే అందిస్తుంది. ఏ సమాజమైనా తన గురించి తాను తెలుసుకోగలుగుతుందని ఫస్ట్ పాయింట్లో మనం చెప్పుకున్నాం. మరి గత సమాజం గురించి, సమాజం గురించిన అంశాలను మొత్తం కూడా భవిష్యత్ తరాల వారికి తెలవాలంటే చరిత్రనే మనం అధ్యయనం చేయాలి. ఎందుకంటే చరిత్ర అనేది మానవుల వారసత్వం గురించి తెలియజేస్తుంది. అవునా అండి. ఇక ఫైనల్గా గుణపాఠాలను నేర్పుతుంది చరిత్ర. గుణపాఠం అంటే మంచి చెడ్డలు, కష్టసుఖాలు, ఇలా మంచి చెడ్డల తారతమ్యాన్ని, కష్టసుఖాల తారతమ్యాన్ని చరిత్ర మనకు అందిస్తుంది. మన జీవన విధానానికి కావాల్సినటువంటి అన్ని నైపుణ్యాలను చరిత్ర ప్రసాదిస్తుంది. అవే మనకు ఒక గుణపాఠాలు. సో ఇలా
చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు మనకు కలుగుతున్నాయండి. మరి వీటి ద్వారా చరిత్రను చదివి అవగతం చేసుకొని మన జీవితానికి కావాల్సినటువంటి విలువలను మనం నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఈ టాపిక్ సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం అండి. రేపటి క్లాసులో మరొక టాపిక్తో మనం మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.